గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ చూస్తున్నాం రైతు బంధు ఉంటుందో ఊడుతుందో పంటల బోగస్ పంటల బోనస్ బోగస్ తులం బంగారం తుస్సు పొలాల కరెంటు కట్టు ధాన్యం కొనుగోలు గోల్మాల్ మన బిడ్డలకు స్కూటీలు రాలే లూటీలు వచ్చినాయి గురుకులాల్లో పిల్లలకు విషాహారం పెడుతున్నారు అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు ప్రజలు గొల్లు గొల్లు కళ్ళ ముందు తెలంగాణ ఎండుతుంటే ఊరుకోవాలన్నా తెలంగాణ కష్టపడ్డదే కాంగ్రెస్తో నష్టపడ్డదే బీజేపీతో మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకుంటుంది దేవుడి మీద ఓట్లతో కాంగ్రెస్ కాలకం గడుపుతోంది భువనగిరి రోడ్ షోలో దొనుమాడిన కేసీఆర్ సూర్యాపేట నుంచి భువనగిరి దాకా బస్సు యాత్ర అశేషంగా తరలి వచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో రోజు అదే జోరు కేసీఆర్ బస్సు యాత్రకు జన నీరాజనం ముగ్గురు నేతనల బలి ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మృతి సిరిసిలలో మరణం మృదంగం కాంగ్రెస్లో అగ్రకుల రాజ్యం పన్నెండు జనరల్ ఎంపీ సీట్లలో తొమ్మిది ఓసీలకే రెడ్డి సామాజిక వర్గానికి ఏడు స్థానాలు మొక్కుబడిగా బీసీలకు మూడు సీట్లు బీఆర్ఎస్లో బీసీలకే తాంబూలం కోదండ్రాంపై అన్నదాతల ఆగ్రహం మాపై కేసులున్నప్పుడు ఏమయ్యారు ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ నిలదీతా దిలావర్పూర్లో ప్రొఫెసర్ కోదండ్రామ్ను నిలదీశారు మహిళా రైతులు ఎమ్మెల్యే యశస్విని నిరసన శైగా కష్టపడ్డా గుర్తింపు ఇస్తలేరు అంటూ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు రాజీనామా లేఖతో నేను వస్తున్నా అమలుగురుల స్థూపం వద్దకు నువ్వు వస్తున్నావా లేదా ఇవాళ పది గంటలకు కలుసుకుందాం ఇద్దరు లేఖల్ని మేధావుల చేతిలో పెడదాం హామీలు అమలు చేస్తే నా లేఖ స్పీకర్కి ఇస్తారు చేయకుంటే నీ లేఖను గవర్నర్కి అందిస్తారు మెదక్ రోడ్ షోలో రేవంత్కు హరీష్ రావు సవాల్ ఇక కేంద్రం దయా మేడిగడ పునరుద్ధరణపై ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణ ప్రారంభం కమిషన్ ఎదుట ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ ప్రజెంటేషన్ కాంగ్రెస్ను నమ్మి మునిగినం మళ్ళీ వెనకటి రోజులు వచ్చినాయి తండాల్లో నీళ్లు లేవు వరి పంట మొత్తం పోయింది మళ్ళీ కేసీఆర్ సారే రావాలి ఎంపీ అభ్యర్థి మాలత్ కవిత ప్రచారంలో ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది జనంపై ధరల ధరలు మోడీ మోదీ బీజేపీ హయాంలో నిత్యావసర ధరలు పైపైకి ఉప్పు పప్పు నుంచి కూరగాయల వరకు భగ్గు పదేళ్ల పాలనలో మూడు వందల శాతం వరకు పెరుగుదల అంబులెన్సు రాకపోవడంతో ఆటోలో దవాఖానకు గర్భిణీ ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం పూనాగూడకు చెందిన మహిళ పురుట్నొప్పలతో బాధపడుతుంటే అంబులెన్సులు రాకపోయేసరికి ఆటోలో దవాఖానకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది పనిచేయని కిషన్ క్యారెక్టర్ లేని దానం అందుకే బీఆర్ఎస్ అభ్యర్థి తన గెలుపైన ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు రిజర్వేషన్ల రద్దే బీజేపీ ఎజెండా ఆర్ఎస్ఎస్ విధానమే అమలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చూడొచ్చు ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్కు ఫిర్యాదు ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హతపై రాష్ట్ర హైకోర్టు ఆదేశం కడియం దానం తెల్లం ఫిరాయింపుపై పిటిషన్ విచారణ విచారణ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా నేడే రెండో విడత ఎనభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ తెలంగాణ టుడే బీజేపీ ఆల్ స్లోగన్స్ నో సబ్స్టాన్స్ సేస్ కేసీఆర్ అటాక్స్ ఇట్ ఆన్ రూపీ జాబ్స్ అట్రాసిటీస్ అగెయిన్స్ట్ ఉమెన్ అనే వార్త చూస్తున్నాం ఈసీ నోటీస్ టు బీజేపీ కాంగ్రెస్ ఫ్రమ్ ఫర్ పీఎం రాహుల్స్ రిమార్క్స్ ఫేజ్ టూ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ టుడే